గల్లీలా ఈ గల్లీలా ఈ గల్లీలో తిరుక్కుంటూ 3000 గిరాకీ అయితే, ఇప్పుడు నేను వచ్చేసి 8000 కిరాయి కడుతున్నాను. 3000 గిరాకీ తోటి నేను 8000 కిరాయి కట్టుకుంటా, మా పిల్లల చదువులు ఏం చదువుకోవాలి? మాకు ఓసీలం అని చెప్పేసి, రిజర్వేషన్లు అని చెప్పేసి వెనక దోసేస్తున్నారు. ఎంత మంచి ర్యాంకు తెచ్చుకున్నా ఏదో పిచ్చి కాలేజ్లో సీట్ వస్తుంది. ఆ సీట్ వల్ల మా పిల్లలు కూడా వెనకబడి ఉంటున్నారు. డబుల్ బెడ్రూమ్ 3 times అప్లై చేశానండి. ఎక్కడ ఏ ఏరియాలు ఉంటా ఆ ఏరియాలో 3 times అప్లై చేశాను. ఎక్కడిచ్చారు? ఇక్కడ కులము అది అని కాదు, ఎవరికైతే అవసరమో వాళ్ళకి చెయ్యండి, ఎవరికైతే అవసరమో అది కరెక్ట్ చూసి చేయమనండి. అసలు మా పిల్లలు బాధ ఇంటింటి ర్యాంకులు తెచ్చుకొని ఏడ్చుకుంటే ఇంట్లోకి వస్తే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంట్లోకి వచ్చిన తర్వాత అర్థమవుతుందా? కులాలు ఏంటంటే కులాలు ఓసీలలో లేరా? వెనుకబడిన వాళ్ళు లేరా? ఛాన్స్ లేకుండా మమ్మల్ని మొత్తానికి బాగ్ దోషేస్తే మేము ఎలా బతకాలి? వచ్చేసి 2 years అవుతున్నది, ఈ కాలనీలన్నీ తన వల్ల ఉంటున్నాయని అందరూ చెప్తున్నారు. దయచేసి ఇక్కడి వాళ్ళకి అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఇలాంటి వాళ్ళని ఎన్నుకోండి. అర్థమవుతుందా? ఏ రెడ్డినో కేసీఆర్ గారికి 8 lakhs ఉన్నాయో కోట్లు ఉన్నాయో మనకు సంబంధం లేదు. ఎవరికి ఏం చేస్తున్నారు? అవసరమైన వాళ్ళకి చేయమనండి. అంతే, ఈ మీడియా తరపున మేము కోరుకునేది ఒకటే, కులంబు అది లేకుండా పక్కకు పెట్టి ఎవరికి ఏది